పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నాకు సంబంధాలు చూడండి. ఎవడైనా కూడా మోసం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేసే ఆలోచన కూడా రాని పరిస్థితిలో వ్యవస్థలోకి పూర్తిగా మార్పును తీసుకొని వస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఒక్కసారి ఇది పూర్తి అయిపోతే దేవుడి దయతో భూ వివాదాలకు ఇక అవకాశం ఉండదు, కబ్జాలు ఉండవు. ఎవరో కొందరు అధికారులు లేదా ఉద్యోగాలు లేదా ఉద్యోగులు ఎవరైనా మన భూమిని కాజేస్తారో ట్యాంపర్ చేస్తారన్న భయం కూడా పూర్తిగా ఎక్కడా లేకుండా పోతుంది. ఇవన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా ఇక రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో కూడా ఎక్కడా కూడా మనం ఏదైనా వెళ్ళి మన భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎవరు కూడా లంచాలు అడిగే పరిస్థితిని కూడా పూర్తిగా లేకుండా చేసే ఒక గొప్ప మార్పును కూడా తీసుకొస్తా ఉన్నాం. గ్రామ సర్వేయర్ల ద్వారానే ఇక మీదట మన గ్రామంలో మన గ్రామ సచివాలయంలోనే సబ్ రిజిస్టర్ సేవలను ఇక్కడే అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. దీని ద్వారా మన గ్రామ సచివాలయంలో ఉన్న మన గ్రామ సర్వేయర్ల ద్వారానే ఇక మీదట సరిహద్దులు మార్కింగ్ చేసే ఫీల్డ్ లైన్ దరఖాస్తులన్నీ కూడా 15 రోజుల్లో టైం ఇస్తా ఉన్నాం, ఖచ్చితంగా చేసేయాలి. పట్టా సబ్ డివిజను మరియు మ్యూటేషన్ దరఖాస్తులన్నీ కూడా మరో 30 రోజుల్లో మొత్తంగా ఖచ్చితంగా పరిష్కారమయ్యేలా ఎస్ఓపీస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరైనా కూడా లంచాలు అడిగే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఎవరైనా కూడా పొరపాటున లంచాలు అడిగితే జగనన్న ఉంటాడు అని చెప్పే భయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో పూర్తిగా ప్రక్షాళన జరుగుతూ ఉంది సబ్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా. ఆలోచన చేసి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ అన్నది, మీ తమ్ముడిది, మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పరిపాలనలు ప్రజల కోసం మనసుతో బాధ్యతతో మనం తీసుకొచ్చిన మార్పులు. కాసేపటి కిందటే ధర్మానన్న మాట్లాడుతూ ఇంకా శ్రీకాకుళం జిల్లాలో నవీన్ పట్నాయక్తో మాట్లాడడం దగ్గర నుంచి మొదలైన ప్రతి కార్యక్రమం గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడూ కూడా చేయలేదు, పట్టించుకునే ఆలోచన చేయలేదు. కానీ మీ బిడ్డ మాత్రం పట్టించుకున్నాడు, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని ఆలోచన చేశాడు, ఇచ్చేట్టుగా అడుగులు వేశాడు, పూర్తి చేసే కార్యక్రమం కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మార్పులు, ఈ సంస్కరణల్లో భాగంగా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా ఇక మీదట భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ కార్యాలుగా కూడా మార్చే ఒక ప్రక్రియ కూడా మనందరి ప్రభుత్వమే ఈరోజు శ్రీకారం చుడతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎన్నుండేటివేనంటే కేవలం 295 మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఈరోజు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామ వార్డు సచివాలయాలలో ఈరోజు సబ్ రిజిస్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పు కూడా ఈరోజు జరుగుతూ ఉంది.